समय हेलीकाप्टर दुकान इदे तंट टाइम लपल बैलदेरा नेटे विषय मनवी पैल शेखर रेड्डी गारी चपा अवसर ले आयु वरस विजय आये सेवल पू चा अद्भुत मुझे पोता भुवनगिरी मुख्य मनवीटे चारा कर प्रात भुवनगिरी अद्भुतम पटल पड़ता इकड़ उ रूम मूड कालवल अटने गोदावरी जला प्राता रावाल मैं एनो पोराटा एनो कल कना सर कालव पन को जो अभी त्वर कंप्लीट अदे विधा अंट मी जि मन भगवंत पेर कल यादाद्री भुवनगिरी जिले पेर पे लक्ष्मी नरसिंहस्वा आशीस తెలంగాణ రాష్ట్రం కాకపోతే భువనగిరి జిల్లానే కాకపోతుండే భువనగిరియల జిల్లా అయిందంటే మీ అందరి పోరాట ఫలితం తెలంగాణ రాష్ట్రం పుణ్యమని భువనగిరిని మనం జిల్లా చేసుకోగలిగాం ఇక్కడ చాలా మంచి కలెక్టరేట్ నేనే వచ్చి ప్రారంభించడం జరిగింది ఇతర కార్యక్రమాలు చాలా ముందుకు పోతా ఉన్నాయి అతి త్వరలో మీ అందరి సహకారంతో మళ్ళీ ఈసారి మీరు ఎట్లాగూ శేఖర్ రెడ్డి గారిని గెలుపిస్తారు కాబట్టి వారి అద్వర్యంలోనే నేనే స్వయంగా వచ్చి దాదాపు 98% పూర్తైనటువంటి బస్వాపూర్ రిజర్వాయర్ మన నృసింహ సాగర్ దేవుని పేరే పెట్టుకున్నాం దాన్ని ఒకసారి ఇనాగ్రేట్ చేసుకుంటే లక్ష ఎకరాలకు నియోజకవర్గం అంతా కూడా బ్రహ్మాండంగా నీళ్లు వస్తాయని మనం చేస్తా ఉన్నాం మనం ఎప్పుడు కలల కూడా అనుకోలేదు కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ పుణ్యమాని అలా బస్వాపూర్ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది దాన్ని కూడా పూర్తి స్థాయిలో మనం బాగు చేసుకుంటామని మనం చేస్తా ఉన్నాం విధానాలకు వస్తే మీ అందరికీ తెలుసు గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ భువనగిరిలో అరాచక శక్తులను పెంచి పోషించింది వాళ్ళు ప్రజలను గోసపుచ్చుకున్నారు అటువంటి అరాచక కిరాతక మూకలను ఏ విధంగా టిఆర్ఎస్ ఏరి పారేసిందో మీ అందరికీ కూడా తెలుసు ఇలా భువనగిరి ప్రజలు బ్రహ్మాండంగా శాంతియుతమైన జీవనం సాగిస్తా ఉన్నారు దానికి నేను మీ అందర్ని కూడా అభినందిస్తా ఉన్నాను అన్నిటిని మించి నాలుగైదు విషయాలు నేను ముందు పెడతాను ఈ రోజు ఎన్నికలు వచ్చినప్పుడు ఆగమాగం కావద్దు ఆలోచించాలి వాస్తవం ఏందో గుర్తించాలి మన ప్రగతికి మన భవిష్యత్తుకు ఏది ముఖ్యమో ఏది మంచిదో ఏది చెడ్డదో ఆలోచించి ఓటు వేయాలి తప్ప ఒక ఉద్వేగంలో కొట్టుకొని పోయి ఓటేస్తే అది మన జీవితాలను తలకిందులు చేసే ప్రమాదం ఉంటుంది ఎందుకంటే నేను రెండు మూడు విషయాలు మీ ముందు పెట్టదలుచుకున్నాను ధరణి అని మనం ఒక పోర్టల్ తెచ్చినాం రైతుల భూముల మీద రైతులకే హక్కులు ఉండాలి తరతరాల నుంచి ఉంటాయి ఎన్నో కష్టాలు పడి వాటిని కాపాడుకుంటారు కాబట్టి గవర్నమెంట్ లో వేరియస్ లెవెల్స్ లో విఆర్ఓ నుంచి మొదలుకుంటే విఆర్ఓ గిరిదావరు ఎంఆర్ఓ దాని మీద ఇంకా ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ కలెక్టర్ అక్కడ రెవెన్యూ సెక్రటరీ రెవెన్యూ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ వీళ్ళందరికీ కూడా అధికారం ఉండేది ఎవలొక్కల కోపం వచ్చినా రైతు పేరు తీసి ఇంకోల పేరు రాసేది ఎన్ని బాధలు పెట్టినారో మనకు తెలుసు ఎన్ని బాధలు మనం పడ్డామో మనకు తెలుసు రిజిస్ట్రేషన్ కూడా ఎన్ని పాటు పడేదో మీ అందరికీ తెలుసు ఇలా రిజిస్ట్రేషన్ ఏ మండలానికి ఆ మండలంలో నిమిషాలలో జరిగిపోతా ఉంది ధరణి పోర్టల్ వల్ల ఒకల భూములు ఇంకోల లాక్కునే పరిస్థితి లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మేము ఈ రోజు వచ్చినమైతే మా ప్రభుత్వం వస్తే ధరణి తీసేసి బంగాళాఖాతంలో వేస్తామని చెప్తా ఉన్నారు అంటే ఏం జరుగుతుంది ఒకసారి దయచేసి మిమ్మల్ని ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒకసారి ధరణి అనేది పోతే మళ్ళా విఆర్ఓలు వస్తారు మళ్ళా అధికారుల రాజ్యం వస్తుంది మళ్ళా భూములు కింది మీద అయితాయి నీ భూమి ఆయన పేరు మీద ఆయన భూమి ఇంకోల పేరు మీద మళ్ళీ తహసీల్ ఆఫీసుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి వస్తుంది నీ భూమిని మార్చే హక్కు నీ బొటనవేలి ముద్రతోనే నీ బయోటెక్తోనే మాత్రమే మార్చేటువంటి అధికారాన్ని ప్రభుత్వం తన దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని తీసి ఇలా తీసుకొచ్చి మీకు అప్పగించింది మీ భూమి మారాలంటే మీ ఏలి ముద్ర పడితే తప్ప ఏ ముఖ్యమంత్రి కూడా అధికారం లేదు ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ తన అధికారాన్ని తీసి మీకు అప్పగించింది దాన్ని ఉంచుకోవన్నా మీ అధికారాన్ని లేదా పొడగొట్టుకోవన్నా ఆలోచించాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులను మళ్ళీ రాగాలు తీస్తూ ఉన్నారు అంటే మళ్ళీ పాత రాజ్యమే వస్తుంది
పొరపాటున కాంగ్రెస్ వస్తే మళ్ళా కౌలు రైతులు మళ్ళా విఆర్ఓలు మళ్ళా రికార్డులకు ఎక్కియడం రైతుల భూములన్నీ ఆగమైపోతాయి. కౌలు రైతు అంటే ఏందండి? భూమి మనకు చేత కాకపోతే ఒక పంట చేయలేకపోతే మనం కిరాయికి ఇస్తాం, భూమిని ఇంకోలకు కిరాయికి ఇస్తాం చేసుకోవడానికి, ఎకరానికి ఇంత అని తీసుకుంటాం. మరి బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో, హైదరాబాద్లో చాలా పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, లక్షల ఎస్ఎఫ్టీలు కట్టి కిరాయికి ఇస్తారు. మరి అక్కడ ఎందుకు రాయారు కబ్జాదారు పేరు? అంటే రైతులు అగ్గో దొరికినరు, రైతులతో ఆట ఆడుకోవచ్చనే ఒక దురుద్దేశపూర్వకమైన, రైతులను ఇబ్బందుల పాలు చేసిన, పైరవికారుల పాలు చేసిన కాంగ్రెస్ రాజ్యం మళ్ళా రావన్నా, మళ్ళీ అదే పాత పాట పాడన్నా, పాత బాధలు కలగన్నా, దయచేసి రైతు సోదరులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మళ్ళా కాంగ్రెస్ దెబ్బ పడుతుంది, సేమ్ పాత పైరవికారులు వస్తారు, సేమ్ విఆర్ఓలు వస్తారు, మళ్ళీ రికార్డులు మారుతాయి, చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. దయచేసి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే నేను కూడా రైతు బిడ్డనే, నేను కూడా కాపోనే, నేను కూడా ఈరోజు వ్యవసాయం చేస్తాను. నేను ముఖ్యమంత్రి ఉన్నంత మాత్రాన నేను ఊరుకుంటలేను, నా వ్యవసాయం చేస్తాను నేను. కాబట్టి రైతుల బాధలు నాకు తెలుసు. కాబట్టి 3 సంవత్సరాలు చాలా కష్టపడి అందరినీ ఒప్పించి ధరణి పోర్టల్ తెచ్చినాం. ఇంటి నుంచి పోతే, పొద్దున పోతే మండల కేంద్రంలో 15 నిమిషాల్లో 20 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని కడుపులో సల్లగదలు కూడా మళ్ళీ ఇంటికి వస్తూ ఉన్నాం. మరి మునుపటి పద్ధతి వస్తే చాలా ప్రమాదం వస్తుంది. ఇంకొక మాట కూడా నేను మనవి చేస్తూ ఉన్నా, ఇలా అనేక రంగాలలో తెలంగాణ బాగుపడ్డది. మనం ఏర్పడ్డనాడు, రాష్ట్రం ఏర్పడ్డనాడు దారి తెలియదు, సింహం చీకటి, కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, అనేక కష్టాలు ఉండే. కొత్త దారి పట్టుకొని మనం ప్రయత్నం చేస్తే భగవంతుని దయవల్ల చాలా బాగుపడ్డాం. ఇలా 24 గంటల కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు రైతులకు ఎందుకంటే 24 గంటలు కేసీఆర్ వేస్ట్కి ఇస్తున్నాడు, 3 గంటలు 4 గంటలు ఇస్తే చాలు పొలాలు వార్తాయని చెప్తా ఉన్నారు. చాలా పెద్ద ప్రమాదం అది కూడా పొంచి ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వమే పోయి కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తే ఖచ్చితంగా మళ్ళా ధరణి వస్తుంది, మళ్ళా పైరవికారుల మందలు వస్తాయి, మళ్ళా వకీళ్ళు కోట్ల చుట్టూ తిరగాలి, కేసుల పాలు కావాలి, కరెంటు మాయమవుతుంది, దళిత బంధు ఆగమవుతుంది, అన్నీ కూడా పోతాయి, మళ్ళా దళారుల రాజ్యమే వస్తుంది. జాగ్రత్త, అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నా. భువనగిరి నియోజకవర్గం అద్భుతమైన నియోజకవర్గం, హైదరాబాద్ గట్కేసర్ దాటితే 20-25 కిలోమీటర్లలో ఉంటుంది. నేను మొన్ననే కేటీ రామారావు ఐటీ మినిస్టర్కి చెప్పిన, భువనగిరిని కూడా ఒక అబ్బు చేసి ఇక్కడ ఐటీ పరిశ్రమలంతా రావాలి, కాలుష్య రహిత పరిశ్రమలు రావాలి, ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. త్వరలోనే ఎన్నికల తర్వాత భువనగిరికి స్పెషల్ ఐటీ పార్క్ పెట్టించే బాధ్యత నాది, ఇండస్ట్రియల్ పార్క్ కూడా పెట్టించే బాధ్యత నాది. వేలాది మంది ఉద్యోగస్తులకు బ్రహ్మాండంగా ఉద్యోగాలు కూడా దొరుకుతాయి. పిల్లలకు మనమంతా కూడా ముందుకు పోయే ఆస్కారం ఉంటుంది. నాకు ఎక్కువగా టైం లేదు, నేను మీ మనవి చేసేది ఒకటే. భువనగిరి నియోజకవర్గం నాకున్న సర్వే రిపోర్ట్ల ప్రకారం 50,000 పైచీలకు మేయాడుతోని మనం గెలిచిపోతున్నామని నాకు సమాచారం ఉంది. చాలా అద్భుతంగా నేను శేఖర్ రెడ్డి గారికి చెప్పినాను, వేరే గ్రౌండ్లో పెట్టండి అని చెప్తే ఆయన, సార్ నాకు సెంటిమెంటు, ఇదే సభ ద్వారా నేను గెలిచినా ఖచ్చితంగా ఈయనే పెడతా అని చెప్పి ఇక్కడనే పెట్టడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారు నాతో వచ్చినారు, జనగామ నియోజకవర్గంలో వారు ఇంతకుముందే పార్టీలో జాయిన్ అయినారు. మీరు స్వాగతం చెప్పాలా పెద్ద ఎత్తున సపోర్ట్ కూడా దయచేసి. వారు కాంగ్రెస్లో విసిగి వేసారి కనీస గౌరవం లేదని చెప్పి, సంస్కారం లేకుండా తయారైపోయింది ఆ పార్టీ అని చెప్పి, కేసీఆర్ నాయకత్వంలో నేను కూడా తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తానని చెప్పి చాలా సీనియర్ పెద్ద ఆయన మనకు ఆశీస్సులు ఇచ్చి వచ్చినారు. వారికి నేను మనందరి పక్షాన స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. మీ అందరితో కోరేది ఒకటే, దయచేసి బీఆర్ఎస్ మళ్ళీ గెలిపించండి, శేఖర్ రెడ్డి గారిని దీవించండి. మనకు కులం లేదు, మతం లేదు, జాతి లేదు. నిన్న నేను హైదరాబాద్లో ఎన్నికల ప్రణాళిక ప్రకటించినాను, అన్ని వర్గాలను కవర్ చేసినాం, మహిళలకు సాధికారత తెచ్చినాం, 93 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి కుటుంబానికి కేసీఆర్ బీమా వస్తుంది, అదేవిధంగా అందరికీ కూడా సన్న బియ్యమే వస్తాయి. ఇది నా మాటగా నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను. ఇంకా మిగతా కార్యక్రమాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో వాటన్నింటినీ అదేవిధంగా కొనసాగిస్తూ ఈ కొత్త కార్యక్రమాలు కూడా మీకు అందిస్తాం. ఆ విధంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా మనం ఏ విధంగా చేస్తున్నామో మీకు తెలుసు. చాలా అద్భుతంగా ఈ జిల్లా రూపుదాల్చబోతా ఉంది, భవిష్యత్తులో ఒక బంగారు తునకలాగా తయారయ్యే పరిస్థితి ఉంది. ఒక మాట మీరు ఆలోచన చేయాలి,
తెలంగాణ రాకముందు చాలామంది సన్నాసులు అవాకులు చెవాకులు బేరినారు. తెలంగాణ వస్తే ధరలు పడిపోతాయని చెప్పినారు. కానీ ఇయ్యాల ధరలు ఎట్లున్నాయి భూములై మీకు తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. యాదగిరి గుట్ట దగ్గర అయితే పొద్దునో రేటు, మధ్యాహ్నమో రేటు, సాయంత్రమో రేటు ఇలా కోట్ల రూపాయలే ఉంది తప్ప లక్షల రూపాయల మాట లేదు అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. తెలంగాణ బ్రహ్మాండంగా భూముల ధరలు పెరిగినాయి. అందుకే ఈరోజు భూమి లేని నిరుపేదలకు కూడా సాయం జరగాలని బీమా కానీ సన్న బియ్యం కానీ సౌభాగ్య లక్ష్మి కానీ గృహ నిర్మాణం కానీ నిన్న నేను ప్రకటించున్నాను. అదేవిధంగా మీ ఆశీస్సులతో మీరు మళ్ళీ గెలిపిస్తే తప్పకుండా మీ సేవలో భువనగిరి హైదరాబాద్ సమీప ప్రాంతం కాబట్టి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకొని తీసుకొని పోతామని మీకు మనవి చేస్తూ ఎన్నికల తర్వాత మళ్ళీ నేను తప్పకుండా బస్వాపు ప్రాజెక్ట్ ఇనాగరేషన్కు వచ్చినప్పుడు మిమ్మల్ని పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి మీ అందరి దర్శనం కూడా చేసుకుంటానని మనవి చేస్తూ పైళ్ళ శేఖర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కరెంట్ 24 గంటలు ఉండన్నా 3 గంటలు ఉండన్నా 24 గంటలు ఉండాలంటే చేతులు లేవట్టుంది. ఇక కెమెరాలు గది తీయాలి. కరెంట్ 24 గంటలు ఉండాలి కదా, తప్పకుండా ఉంచుకుందాం. మీరు ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించండి, బ్రహ్మాండంగా ఈ దేశంలో ముందుకు వద్దామని తెలియజేస్తూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కారు